విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ కోటి సంతకాల ఉద్యమం గజపతి నగరం మెయిన్ రోడ్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రిటైర్డ్ డిప్యూటీ డీఈఓ అల్లూర్ అప్పస్వామి తొలి సంతకం చేసి ప్రారంభించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమరాదని ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు, ఇన్సూరెన్స్ బ్యాంకులు, విద్యుత్ పరిశ్రమలను ప్రైవేటీకరించరాదని కోరుతూ కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరుగుతుంది. ప్రభుత్వం సొంత గనులు కేటాయించకపోవడంతో స్టీల్ ప్లాంట్ ముడి ఖనిజాన్ని మార్కెట్లో కొనడం వలన సంస్థపై సాలిన 3,000 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుంది. కాబట్టి తక్షణమే సొంత గనులు కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టింది. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పటికే 44,000 కోట్ల రూపాయలు పన్నులు డివిడెంట్ల రూపంలో ప్రభుత్వానికి చెల్లించింది. 22,000 ఎకరాల్లో 33,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తుంది. సుమారు 2,00,000 కోట్ల రూపాయలు విలువ గల స్టీల్ ప్లాంట్ ను 100% అమ్మాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ ఇన్సూరెన్స్, బ్యాంకులు, విద్యుత్, రక్షణ, రైల్వే, ఆయిల్ పరిశ్రమలతో సహా కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్మాలనే ప్రయత్నాలను మేము వ్యతిరేకిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన ప్రత్యేక హోదా, మేజర్ పోర్టు, స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ ఏర్పాట్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేసి మోడీ గారికి పంపించడం జరుగుతుంది. అందులో భాగంగానే గజపతి నగరంలో కోటి సంతకాల సేకరణ జరుగుతుంది. కావున మేధావులు, కార్మికులు, ప్రజానీకం అంతా కూడా ఈ సంతకాల సేకరణలో భాగస్వామ్యులు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాటం చేసి 32 మంది బలిదానం చేయడం జరిగింది. అలాగే 67 మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి అనేక మంది పోరాట ఫలితంగా విశాఖ ఉక్కుని సాధించుకోవడం జరిగింది. కానీ ఈరోజు మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించడం లేదు, డబ్బులు కేటాయించడం లేదు. ఇంకోవైపు కార్మికులు కష్టపడి లాభాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడుపుతుంటే 100% మొత్తం అమ్మకాన్ని ప్రైవేటీపరం చేయాలని చెప్పేసి మోడీ నిర్ణయం చేసింది. దాన్ని ఎలాగైనా తిప్పికొట్టాలని చెప్పేసి సంవత్సర కాలంగా కార్మిక వర్గం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే మోడీ కళ్ళు తెరిచి ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.